జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఇందాక నేను చెప్పాను కదా 200 మంది ఉంటారు అక్కడ తప్పలేదు జనరల్ బాడీలో పార్టిసిపేషన్ చేసినప్పుడు కానీ ఏమి కావాలి ఏమి వాళ్ళక కన్వే చేయాలి అనేది వెరీ డిఫికల్ట్ ఎందుకు మళ్ళీ అక్కడ ఓట్ల రాజకీయం ఇది జరగొద్దు అది జరగొద్దు అని సో ఇన్ ఫ్యూచర్ నిన్న కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది కౌన్సిల్ గాని చాంబర్ గాని బైలా ప్రాపర్ గా సెట్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ మేముగా పోతాం 10ల తర్వాత కొత్తలు వస్తారు ఆ 10ల తర్వాత ఇంకా కొత్తలు వస్తారు ఫ్యూచర్ జనరేషన్ కి మార్చి బైలాల్ని సెట్ చేసి అన్నిటి ఒక దగ్గరికి తీసుకురావాలనేదే మా విజన్ బైలాలో ఏముంది ఎప్పుడో చెన్నై నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థాపించుకున్నప్పుడు ఆ కౌన్సిల్ కి ఎలా ఉండాలి చాంబర్ కి ఎలా ఉండాలి ఫెడరేషన్ కి ఎలా ఉండాలి అనేది అప్పుడు పెట్టుకున్నారు దాని మీద నడుస్తుంది ఈ ఇండస్ట్రీ బట్ 50 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది ఎంత డిజిటల్ వచ్చింది మొత్తం మారిపోయింది వాళ్ళ సో ఆ బైలాలు మారుస్తే మళ్ళీ కొత్త స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఇంకా స్ట్రెంగ్త్ చేయాలనేది ఆలోచన సో ఆ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చాంబర్ ఎలక్షన్స్ వచ్చాయి చాంబర్లో కూడా సేమ్ మా ఎజెండా సో మేము ఏమంటున్నాము ఈ చాంబర్ అనేది ఇస్ అ మదర్ ఫర్ ఇండస్ట్రీ దీన్ని స్ట్రెంగ్త్ చేసుకుందాము స్ట్రెంగ్త్ చేసుకుని రైట్ టీముని మీరు కూర్చోపెడితే బైలాలు మార్చుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి అన్ని సిస్టమేటిక్ చేద్దాం ఇందాక అనుకున్నట్టు అదే ఒక మనిషికి 18 ఓట్లు 20 ఓట్లు ఎందుకు ఉంటాయి తప్పు కదా అది అందరికీ తెలుసు ఇది తప్పని అందరికీ తెలుసు కానీ ఆ తప్పును కరెక్ట్ చేద్దాం అంటే ఎవరు ముందుకు రారు వెంకటేశ్వర క్రియేషన్ దిల్ రాజు ఒకటే ఓటు ఇప్పుడు మేము చేస్తే రేపు 18-20 ఓట్ల వాళ్ళు ఉన్నారు కదా మాకు ఏ రేపు చెయ్యాలి అనే చెప్తున్నాం ఇప్పుడు నేను ఇప్పుడు అదే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చా అమ్మ రాజగారు ఇలా టీం ఇలా అనుకుంటున్నారు అమ్మ ఇప్పుడు నేను వీళ్ళకి వేయలేము ఎందుకు వాళ్ళకి వేస్తే నాకు 18 ఓట్లు ఉంటాయి కదా అనుకుంటారు కదా ప్రాబ్లం అది ఓట్ల రాజకీయమే నేను రాజకీయాలకు వస్తానని నేను ఎప్పుడు మీకు చెప్పలేదు జరుగుతూ ఉంది అది అది తెలియదు కదా ఎలా చెప్తారు ఇప్పుడు రాజకీయాలు ఒకటి ఇండస్ట్రీ ఒకటి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా మిత్రులందరూ మీరే ఉండాలని నేను ముందుకు తీసుకొచ్చి పెట్టారు రాజకీయం ఇంపార్టెంటా రాజకీయంలో మీరు అన్నట్టు ఒకే నేను వెళ్తే ఎంపీఓ ఎమ్మెల్యేనో ఏదో సీట్ ఇస్తారేమో అన్ని పార్టీలలో ఏ పార్టీలోనో నేను గెలవచ్చు ఏదైనా జరగచ్చు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా అని అంటే నేను ఇదే చూజ్ చేసుకున్నాను ఓ పర్లేదు 1 ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందని ఇంతమంది కోరుకుంటున్నప్పుడు ఆఫీస్లో ఎవరికి ఇష్టం లేదు ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అంటే వేర్ ఈజ్ యువర్ టైం లేదు నేను అన్నిటికంటే ఇప్పుడు ప్రయారిటీ దీనికి ఇవ్వాలి నేను టైం ఇవ్వాలి ఈ 1 ఇయర్ చాంబర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు టైం ఇస్తూ చాంబర్ని స్ట్రెంగ్త్ చేయాలని ఫస్ట్ ఫోకస్ యా ఇప్పుడు యునానిమస్ కావాలి ఇప్పుడు దిల్రాజు లాంటి వాళ్ళు వస్తా అంటే హిస్టరీలో మీరు చూడండి ఎవరైనా వస్తానంటే పెద్దవాళ్ళు ఇంత బిజీ ఉండి ఇండస్ట్రీకి ఏదైనా చేస్తామంటే ఆయన యునానిమస్ చేసేవారు ఈసారి అవకాశం రాలా రాకుండా నేను ఒక స్టెప్ వెనకకేద్దాం అనుకుంటే మా వాళ్ళు నో వీఆర్ గోయింగ్ ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు యునానిమస్ అయితే ముందు ఎలక్షన్స్ అయితే ఉంది సినిమాలు తీసే వాళ్ళు ఇంతమంది చిన్నవాళ్ళు ఇంతమంది ఏమండి కాదు ప్రభు గారు మై ఏజ్ ఇస్ 52 ఇయర్స్ 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను నన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా నాకు తెలియదా ఏది రైట్ ఏది రాంగ్ నేను ఆలోచిస్తాను అందరము మంచోళ్ళమండి చెడ్డోళ్ళు ఏముంటుంది ఇక్కడ చెడతనం ఏముంది చెప్పండి ఇప్పుడు ప్రెసిడెంట్గా దిల్రాజు నిలబడితే ప్రెసిడెంట్గా నాకేమన్నా ఇంకా ఎక్స్ట్రా కిరీటాలు వస్తాయా రావు కదా వెళ్ళిన నా కుర్చీలో కూర్చుంటే సమస్యలు వస్తాయి ఇంకా నాకు కిరీటం రాదు పీస్ ఆఫ్ లైఫ్ పోతుంది నేను ఎవరికైనా టైం ఇవ్వాలి.